Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నికపై హైకోర్టులో రత్నప్రభ కేసు ఏమవుతుంది? ఇదే విషయమై అందరూ చర్చించుకుంటున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో అధికార వైసీపీ అరాచకాలు అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలతో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ హైకోర్టులో కేసు వేశారు. బహుశా ఈ కేసు విచారణకు రావచ్చు. అక్రమాలని అరాచకాలనే ఆరోపణలతో ఎవరైనా ఏ విషయంలో అయినా కోర్టులో పిటిషన్ వేయవచ్చు. అయితే ఉప ఎన్నిక విషయంలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కేసు వేయడమే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇంతటి ఆశ్చర్యానికి కారణం ఏంటంటే, ఉప ఎన్నికను రద్దు చేసి ఎన్నిసార్లు నిర్వహించినా బీజేపీకి డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలుసు. ఇక దొంగ ఓట్లు అంటారా, ఇది సాధారణమే. ఏ ఎన్నిక జరిగినా శక్తి ఉన్నవాళ్ళు ఎన్నో కొన్ని దొంగ ఓట్లు వేయించుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ ఉప ఎన్నికలో వైసీపీ ఎన్ని దొంగ ఓట్లు వేయించుకున్నదనే విషయంలో క్లారిటీ లేదు. కానీ బాగా అలరైందన్నది మాత్రం వాస్తవం. ఇదే విషయమై చంద్రబాబు నాయుడు, బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పోలింగ్ మొదలైన ఉదయం నుండే ఒకటే గోల మొదలుపెట్టేశారు. సరే, వీళ్ల ఫిర్యాదుల మీద కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుందన్నది వేరే విషయం. బహుశా వీళ్ల ఫిర్యాదుపై కమిషన్ చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉన్నట్లు లేదు. అందుకనే రత్నప్రభ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే రత్నప్రభ కేసు విషయంలో కోర్టు విచారణ జరిగినా ఎన్నికల కమిషన్నే నివేదిక అడుగుతుంది. కమిషన్ ప్రతినిధుల హోదాలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు కమ్ రిటర్నింగ్ అధికారులు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్కు తమ నివేదికలను ఇచ్చేశారు. తమకందిన ఫిర్యాదులపై కమిషన్ రిటర్నింగ్ అధికారుల అభిప్రాయాలను అడిగింది. నివేదికలో ఏముందనే విషయం బయటకు తెలియదు. అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా అక్రమాలు ఏమీ జరగలేదనే రిపోర్ట్ ఇచ్చారని సమాచారం. ఒకవేళ హైకోర్టు విచారణ జరిపినా రిటర్నింగ్ అధికారులను అడగకుండా కోర్టు ఏమీ తేల్చలేదు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు తమ నివేదికను ఇచ్చేశారు కాబట్టి అదే నివేదికను కోర్టులో కూడా ప్రవేశపెడతారు. కాబట్టి ఏ రూపంలో చూసినా రీపోలింగ్ అన్నది సాధ్యమయ్యేటట్లు లేదు. అయినా గెలుపు కోసం కష్టపడిన టీడీపీ కేసు వేసినా అదో అందం చందం, అంతేగాని డిపాజిట్ అయినా వస్తుందో లేదో తెలియని బీజేపీ కేసు వేయడమే విచిత్రంగా ఉంది.